ఫిబ్రవరి 17 పుట్టిన కేసీఆర్కి జాతక బలం ఏ విధంగా ఉందంటారు ఇప్పుడు? ముందు ఫస్ట్ ఆయన మొన్న నిన్న ముహూర్తం గురించి మనం మాట్లాడుకున్నాం. శర్మ గారు చెప్పారు, నాగనాథ్ గారు మా మిత్రుడు, చాలా విషయాలు చక్కగా చెప్పారు. అయితే ఇక్కడ ఆయన తీసుకుంది మకర లగ్నం తీసుకున్నారు. మకర లగ్నంలో ఆయన ప్రవేశించారు అక్కడ ఆ స్థలానికి. అయితే ఇక్కడ ఏంటవుతుందంటే ఆయన సొంత లగ్నానికి, అంటే ఆయన ఉన్నది మేషలగ్నం మనం అనుకుంటే, మేషలగ్నానికి రాజ్య స్థానం అనేది మకర లగ్నం, అంటే రాజ్యం. కేసీఆర్ గారు అంటే రాజ్యాన్ని ఏలాలి, అంటే రాష్ట్రాన్ని ఏలాలి. రాష్ట్రాలు ఏలాలనే ఒక అంశంతో ఆయన ఒక అద్భుతమైన సమయం చూసుకుని ఒక రివల్యూషన్ లాగమాట ఆ యొక్క ప్రోగ్రామ్ అంతా ఆయన ఆర్గనైజ్ చేశారు. ఈయన ఏ ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేసినా నేను చూస్తున్నా గత 5-6 ఏళ్ళను చూస్తున్నాను, ఏదో చిన్న సంఘటన ఇలా జరుగుతూనే ఉంది. సో అది ఆయనకు అదృష్టం అనుకోవాలి, లేకపోతే దిష్టి పోతుంది అనుకోవాలంతే. కారణం ఏంటంటే అంత పెద్ద యజ్ఞం చేసినప్పుడు కూడా నాకు తెలిసిన వరకు తండ్రి కాలిపోయింది. అలాగే ఆయన క్యాంప్ ఆఫీసులో కూడా ఒకసారి యజ్ఞయాగాలు చేయాలని ప్రయత్నం చేసినప్పుడు కూడా అప్పుడు కూడా అలాగే సంఘటన జరిగింది. సో ఇవన్నీ మనకి ఏం చెప్తాయంటే, ఒక మంచి చేసేటప్పుడు మనం చూడండి లైట్ వెనకాల డార్క్నెస్ ఎలా ఉంటుందో, ఆయన ఒక మంచి నిర్ణయంతో మంచి ఆలోచనతో ఒక సద్భావంతో ముందుకెళ్ళాలి చేసే ప్రయత్నంలో ఏంటంటే చిన్న చిన్న సంఘటనలు జరుగుతున్నాయి. అది 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 ఇక్కడ పొరపాటు, అది అందరూ అవి జరుగుతాయండి. ఇప్పుడు పెద్ద పెద్ద నాయకులు కార్యక్రమాలు చేస్తున్నప్పుడు చిన్న చిన్న జరుగుతాయి, కొన్ని బయటపడతాయి, కొన్ని బయటపడవంతే అంతే. ఇంకెళ్ళి అది కూడా ఒక రోజు ముందు జరిగింది. ముందు రోజు రాత్రి వర్షం పడడం, మేమైతే వర్షం పడితే శుభసూచకంగా అనుకుంటాం. ఒక కార్యం మొదలు పెట్టగానే 4 చినుకులు పడితేనే ఇది మంచిది, భగవంతుడు స్వయంగా ఆశీర్వదిస్తున్నాడు అంటాం మా శాస్త్ర ప్రకారం అయితే. సో అది మనం నెగిటివ్గా తీసుకోవడానికి అవకాశం లేదు. కానీ ఇక్కడ మనం ఆలోచించుకోవాల్సిన అంటే ఆ లగ్నంలో శర్మగారు చెప్పుకున్నట్టు రవి గురించి మీరు చెప్పారు, నక్షత్రం గురించి చెప్పారు, ఇవన్నీ బాగానే ఉంది. ఆ లగ్నానికి అష్టమాధిపతి అష్టమ స్థానం పొందడం కూడా విపరీత రాజయోగం. ఇక్కడ ఏమైంది, రవి ఎక్కడ కూర్చున్నాడంటే సింహరాశిలో ఉన్నాడు ఆ టైంలో, లగ్నంలో కుజుడు ఉన్నాడు. లగ్నంలో కుజుడు ఉన్నాడు, ఆ లగ్నం ఎలా ఉందంటే ఆయన సొంత లగ్నానికి రాజ్యస్థానం అయింది. రవి కూడా పంచమలో ఉన్నాడు, అష్టైశ్వర్య భోగభోగాలు ఇచ్చే స్థలంలో రవి కూర్చున్నాడు, అష్టమలో ఉన్నాడు. పెట్టిన లగ్నానికి అష్టమ స్థానం ఉన్నాడు, పెట్టిన లగ్నానికి అష్టమ స్థానం ఉండడం కూడా ఒక యోగమే. అష్టం అంటే ఆయుష్ పెంచుతాడు, రవి అక్కడ ఆయుష్ తీసుకోడు, ఆయుష్ పెంచుతాడు, ఎందుకంటే యోగంలో ఉన్నాడు కాబట్టి. దేని ఆయుష్ పెంచుతాడు, రాజ్యం యొక్క ఆయుష్ పెంచుతాడు. అంటే కేసీఆర్ గారి ఆయుష్ కాదు, అక్కడ పెట్టిన ముహూర్తంలో ఎలా ఉందంటే ఆ రాజ్యం, రాజ్యం అంటే ఏంటి, తన పార్టీ యొక్క ఆయుష్ పెంచాలి, తన యొక్క మళ్ళా ప్రపోజల్స్ ఏదైతే పెట్టుకున్నారో ఆ ప్రపోజల్ ప్రకారం మళ్ళీ సీఎం అవ్వడానికి చేసే ప్రయత్నంలో ఆయుష్ పెరగాలి. ఐ మే క్లియర్ ఇన్ దిస్? సో ఆ ప్రయత్నంలో ఎవరు పెట్టారు గారు ముహూర్తం, ఈ ముహూర్తం ఎవరు, నేనైతే పెట్టలేదు అనుకోండి ముహూర్తం, కానీ ముహూర్తం ఎవరు పెట్టారో ఆ ముహూర్తానికి అంత బలం ఉంది. అంత బలం ఉన్న ముహూర్తంలో ఇప్పుడు యుద్ధాలకు వెళ్ళినప్పుడు కత్తితో కొడుతున్నప్పుడు మనకు ఒక గీత గీసుకుంటాం తగులుతుంది, మహాయుద్ధం జరుగుతున్నప్పుడు. అలాగా ముహూర్త బలంలోని ఉన్న అంశాలలోని 99% అద్భుతంగా ఉన్నప్పుడు చిన్న చిన్న ఆటంకాలు జరుగుతాయి. కాదన్నట్లు అది ముందు రోజు జరిగిన సంఘటన, దాన్ని ఏమాత్రం మనం కన్సిడర్ చేయవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన ఏ కార్యక్రమం మొదలుపెట్టినా, శుభకార్యం ఏది మొదలుపెట్టినా, ఎక్కడో చోట చిన్న సంఘటనలు జరుగుతుంది, దాన్ని మన వాళ్ళు ఫోకస్ చేయడం అనేది ఆనవతి అయిపోయింది బాగా. బట్ ఏంటంటే యోగంలోకి వెళ్తున్న వ్యక్తి, ఒక వ్యక్తి యోగంలోకి వెళ్తున్నప్పుడు ఏంటంటే ఆ లగ్నానికి ఒక బలం ఉంటుంది. మన ఇంట్లో గృహప్రవేశం చేసేటప్పుడు మంచి రోజు చూస్తాం, మంచి లగ్నం చూసుకుని ప్రవేశిస్తాం, పెళ్లి చేసినప్పుడు ఇలా చేస్తాం. కానీ అంత మాత్రాన వాళ్ళు కొట్టుకోకుండా ఉంటున్నారా, ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 24 గంటలు 360 రోజులు ప్రశాంతంగా ఉంటున్నారా, ఉండట్లే కదా. దాని కారణాలు ఉన్నాయి, వేరియస్ రీజన్స్ ఉన్నాయి. అదేవిధంగా ఏంటంటే ఈ లగ్నంలో ఎప్పుడైతే ఆరంభించారో ఆ లగ్న బలం వల్ల ఏంటంటే రాజ్యాన్ని నిలబెట్టుకోవడం చేసే ప్రయత్నంలో ఆ రవి కుజుడు ఇద్దరు పూర్తిగా సహకరిస్తారని చెప్తాం. రవి మెయిన్గా ఏంటంటే బలం ఉండాలి, ఏ స్టేటస్ ఇచ్చేవాడు ఒక స్థితిని ఇచ్చేవాడు రవి అయితే, కుజుడు యొక్క కుజబలం ఉండాలి, రవి యొక్క స్టేటస్ ఉండాలి, గురు బలం కూడా ఉండాలి. ఈ లగ్నానికి రాజ్యంలో గురుడు ఉన్నాడు, కేతువుతో కలిసి ఉన్నాడు, సో నిలబెడతాడని చెప్తాడు. నేను కంప్లీట్ చేసి మాట్లాడదాం. ఓకే, ఇదిలా ఉంటుండగానే ఇక్కడ ఏంటంటే ఒక చిన్న ఇన్సిడెంట్స్ మనం చెప్పచ్చు. అష్టమశని ఆల్రెడీ ఆయనకు ఉంది, ఇప్పుడు లగ్నానికి చూస్తే అష్టమశని ఆ రోజు కనబడుతుంది బాగా. ఆ అష్టమశని అంటే చిన్న దోషం అనుకోవచ్చు, ఆ దోషం వల్ల ప్రజాలను కొంత బలహీనపడచ్చేమో కానీ ఓవరాల్గా మన జాతకాన్ని తీసుకున్నప్పుడు, అంటే ఆ నిన్నటి ముహూర్తం నుంచి మనం మాట్లాడుతాం, ఆయన జాతకం కాకుండా నిన్నటి ముహూర్తాన్ని మనం తీసుకున్నప్పుడు మాత్రం ముహూర్తానికి లగ్నంలో కుజుడు ఉండడం, రాజ్యంలో గురుడు ఉండడం, అదేవిధంగా అష్టంలో రవి ఉండడం, ఈ మూడు మంచి అంశాన్ని మనం చూపిస్తున్నామండి. ఈ మూడు చాలు ఆయన జీవితంలో నిన్న పెట్టిన పార్టీ యొక్క మీటింగ్ ఏదందో సక్సెస్ అని చెప్పడానికి, అంటే అది ఫర్దర్ స్టెప్స్ బ్రహ్మాండం చేసుకుని వెళ్ళిపోతుంది. అయితే ఈ లగ్నంలో ఆరంభించి ముందుకెళ్తున్న వ్యవహారంలోని ఎంతవరకు ఇప్పుడు డిజాల్వ్ చేసిన తర్వాత మళ్ళీ అదే ప్రజాదరణ ఉంటుందా ఉండదా అన్నదానికి ఈ లగ్నం బలమిస్తుంది.
తర్వాత ఈ లగ్నంలోని 6వ తారీఖు కూడా మనం చూసాం ఆయన ఆ పెట్టిన లగ్నం కూడా మనం చూసుకున్నాం. 6వ తారీఖు ఏదో డిజాల్వ్ చేయాలనుకున్నారు ఆ రోజు డేట్ కూడా మనం చూసుకున్నాము. అలా చూసుకుంటాం బ్యాడ్ సంకేతం అంటున్నారు కదా అందులో ఇది కూడా ఒక పాయింట్ చెప్తాను. ఇంకో పాయింట్ చెప్తానండి, ఇది ఇలాగుంటే మీరు జాతకం గురించి అడిగారు, ఆయన జాతకం గురించి. ఆయన జాతకం మేష లగ్నము, ద్వితీయంలో గురుడు ఉన్నాడు, తృతీయంలో కేతు, చంద్రుడు చతుర్థంలో ఉన్నాడు, అదేవిధంగా సప్తంలో శని, అష్టంలో కుజుడు, అదేవిధంగా రాజ్యం భాగ్యంలో రాహు ఉన్నాడు, అదేవిధంగా లాభస్థానంలో శుక్రుడు రవి బుధుడు ఉన్నాడు. అయితే ఈ లగ్నానికి సహకరించే గ్రహాలు ఏమిటని చూసుకుంటే ఒక కుజుడు సహకరిస్తున్నాడు అద్భుతంగాను, చంద్రుడు సహకరిస్తున్నాడు, గురుడు సహకరిస్తున్నాడు, అదేవిధంగా రాహు కూడా సహకరిస్తున్నాడు. గోచారం కూడా ఆయన మంచి సపోర్ట్గానే ఉంది. సో ఇటువంటి ఈ అసలు సహజంగా ఆయన జాతకమే మేష లగ్నం అంటే కుజుడు యొక్క బలమైన లగ్నమే. అది అష్టంలో కుజుడు ఉండడం మళ్ళీ ఇక్కడ అష్టమాధిపతి అష్టమ స్థానం పొందడం అక్కడ కూడా యోగంగా చూపిస్తాను అనమాట, శాస్త్రంలో చెప్పిన విషయమే. సో ఆయన పుట్టుకలోనే ఒక బలం ఉంది. ఎటువంటి బలం అంటే మొండివైన బలం. ఎటువంటి మొండి బలం మనం చూస్తున్నాం 11 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్రం కోసం ఆయన ఎలాగా కష్టపడ్డారో అందరూ తెలిసే. వన్ మ్యాన్ షోలాగే, వన్ మ్యాన్ ఆర్మీలాగా వెళ్ళి ఉన్నారు. దానికి కారణం అష్టంలో ఉన్న కుజుడు యొక్క బలమని చెప్తామన్నమాట. సో ఈయన జాతకాన్ని మనం తీసుకున్నప్పుడు ఆయన జాతక రీత్యా చూస్తే దశల ప్రకారం ముందుగా ఎందుకు ముందస్తు ఎనుకలు ఎందుకు ఆయన పెట్టారు అని దానికి జాతక బలం ఎంతవరకు అంటే ట్రాన్సిట్ ఇప్పుడున్న సమయంలో బాగుందని చెప్తాం. Okay.